హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం క్షీణ యుగం గురించి నేర్చుకుందాం ఇప్పటి వరకు ఎన్నో యుగాల గురించి నేర్చుకున్నాము యుగాల యొక్క సమకాలీన కవుల గురించి నేర్చుకున్నాం ఇప్పుడు క్షీణ యుగం గురించి నేర్చుకుందాం తెలుగు సాహిత్య చరిత్రలో పదిహేడు వందల ఐదు నుంచి తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బై ఐదు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు వరకు ఈ మధ్యకాలాన్ని మరి క్షీణయుగంగా మరి పేర్కొనడం జరిగింది చరిత్రకారులు ఈ యుగంలో సాహిత్యాన్ని కొత్త మార్గంలో నడపగల ఒక మహాకవి కానీ యుగపురుషుడు కానీ కవిత్వంలో కొత్తదనం కానీ జీవం కానీ లేకపోవడం వల్ల ఈ యుగాన్ని క్షీణయుగమని అంతేకాకుండా అంధయుగమని సాహితీవేత్తలు పేర్కొనడం జరిగింది ఈ యుగం వరకు రాజులు కానీ సామంతరాజులు కానీ వీళ్ళ దగ్గర ఆదరణ పొంది మరి ఎంతో గొప్పతనాన్ని సంతరించుకున్నటువంటి తెలుగు కవిత్వం మరి ఆ తర్వాత కాలంలో అంటే జమీందారులు కానీ ధనవంతులు కానీ డబ్బున్న వాళ్ళు కానీ వీళ్ళ చేతిలో నవ్యదను కోల్పోయింది స్వేచ్ఛను కోల్పోయి ఒక క్షీణ దశకు కవిత్వం అనేది అన్నమాట అందుకే ఈ యుగాన్ని అంధయుగమని క్షీణయుగమని పేర్కొనడం జరుగుతుంది ఏదో అక్కడక్కడ కొంతమంది కవులు మాత్రం ఎంతో కొంత సాహిత్య సేవ చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఈ పరిస్థితి ఏందనేది చూద్దాం ఈ యుగంలో క్షీరదశకు చేరుకున్నప్పటి అక్కడక్కడ కొంతమంది మంచి కవులు ఉన్నారు ఎంతో కొంత సాయం చేయడం జరిగింది ఎంతో కొంత సేవ చేయడం జరిగింది సాహిత్యానికి మరి వాళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్షీణ యుగంలో అక్షీర్ణ కవిత నిర్మించి ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప కవి ఎవరు అంటే కంకంటి పాపరాజు అయితే ఈయన క్రీస్తు శకం పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల కాలానికి చెందినవాడు పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల కాలానికి చెందినవాడు మరి కంకంటి పాపరాజు మరి ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు అని కూడా చెప్పుకోవచ్చు ఈయనను పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు లే పదికొడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల కాలానికి చెందినవాడు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక తల్లిదండ్రులు ఎవరు అంటే నరసమాంబ అప్పయ్య మంత్రి కంకంటి పాపరాజు తల్లి పేరు నరసమాంబ తండ్రి పేరు అప్పయ్య మంత్రి అయితే ఈయనకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే మదన గోపాలుడు మరి ఈయన రచనలన్నీ గోపాలస్వామికి అంకితం చేయడం జరిగింది కంకంటి పాపరాజు రాసిన రచనలు తీసుకున్నట్లయితే ఒకటి ఉత్తర రామాయణం ఈ ఉత్తర రామాయణం అనే కావ్యంలో మొత్తం ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి ఈ ఉత్తర రామాయణంలో మొత్తం ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి ఉత్తర రామాయణానికి మూలం ఏంటి అంటే రామాయణంలోని ఉత్తరాకాండ రామాయణంలోని ఉత్తరాకాండ ఉత్తర రామాయణానికి మూలం అన్నమాట మరి ఈ ఉత్తర రామాయణానికి శ్రోత ఎవరు అంటే పుష్పగిరి తిమ్మన్న అంటే ఉత్తర రామాయణం మరి పుష్పగిరి తిమ్మన్నకు చెప్పినట్లు రాయడం జరిగింది అందుకే మనం కాంపిటీషన్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఉత్తర రామాయణం అనేటువంటి గ్రంథాన్ని ఈ గ్రంథానికి శ్రోత ఎవరు శ్రోత ఎవరు అంటే పుష్పగిరి తిమ్మన ఇట్లా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇందులో సాకేతపుర వర్ణన అద్భుతంగా చేయడం జరిగింది కంకంటి పాపరాజు మరి ఉత్తర రామాయణంలో ఏ నగరాన్ని గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది అని కాంపిటీషన్లో అడిగితే కనుక అది సాకేత ప్రవర్ణన మరి చాలా గొప్పగా చేశాడని చెప్పాలి ఇక తర్వాత ఈ గ్రంథం శ్రీమద్ రామాయణానికి ఒక పూరక గ్రంథంగా పరిశిష్ట గ్రంథంగా చెప్పుకోవచ్చు మహాభారతానికి హరివంశం ఎట్లా పరిశిష్ట గ్రంథం అంటామో మరి అట్లా శ్రీమద్ రామాయణానికి మరి ఉత్తర రామాయణం అనే గ్రంథం కూడా ఒక పూరక గ్రంథంగా ఒక పరిశిష్ట గ్రంథంగా ప్రసిద్ధి చెందింది ఇక కంకంటి పాపరాజు రాసిన రెండవ రచన ఏది అంటే విష్ణుమాయ విలాసం ఈ విష్ణుమాయ విలాసం అనేది ఒక యక్షగానం అన్నమాట అయితే ఈ విష్ణుమాయ విలాసం అనే యక్షగానాన్ని మదన గోపాలస్వామికి అంకితం ఇచ్చాడు అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఉత్తర రామాయణాన్ని కూడా మదన స్వామికి అంకితం చేయడం జరిగింది ఆయన రాసిన రెండు గ్రంథాలు కూడా మదన గోపాల స్వామికి అంకితం చేయడం జరిగింది ఈ విష్ణుమాయ విలాసం అనే గ్రంథాన్నే నారసింహ కవి ఏం చేశాడంటే ద్విపద కావ్యంగా రాయటం జరిగింది కంకంటి పాపరాజు రాసిన విష్ణుమాయ విలాసాన్ని మరి నారసింహ కవి ఒక ద్విపద కావ్యంగా తీర్చిదిద్దడం జరిగింది ఇది దాని ఒక గొప్పతనం అన్నమాట సో ఇవి మరి కంకంటి పాపరాజుకు సంబంధించిన పూర్తి సమాచారం అండ్ రచనలకు సంబంధించిన సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్